ఈ రోజు మనము దశమ స్థానం దశమ అంటే 10. ఈ రోజు మనం దశమ స్థానం గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దశమ స్థానాన్ని మేము మనం ముఖ్యంగా ఏం చేస్తాం అంటే రాజ్య స్థానంగా చెప్తారు. రాజ్యం అంటే ఉద్యోగం, వాటి యొక్క స్థితి, వాటి సంబంధించిన విషయాలు మొత్తం కూడా దశమ స్థానం చెప్తుంది. ఎక్కువ శాతం కూడా దశమ స్థానం ముఖ్యంగా రాజ్యం గురించి తెలియజేస్తుంది, రెండు అధికారం గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా వృత్తి గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా కళలు గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా గానము గురించి తెలియజేస్తుంది, అదేవిధంగా రుణము గురించి తెలియజేస్తుంది. దశమ స్థానం అనేది అంటే రాజ్యం, అధికారం, వృత్తి, కళలు, గానము, రుణము. అంటే దశమ స్థానంలో ఎక్కువ శాతం కూడా సంపాదన సంబంధించిన విషయాలు దీంట్లో ఉంటాయన్నమాట. సంపాదన విషయాలు అంటే రుణం అనేది అప్పు కారకుడు అనమాట దశమ స్థానం అనేది. ఈ విధంగా దశమ స్థానం గురించి ఈ యొక్క చక్రం అనేది తెలియజేస్తూ ఉంటుంది. అయితే దశమ స్థానాధిపతి 12 భావాలు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక హరోస్కోప్ లో తీసుకున్నట్టయితే ఇవి 12 భావాలు. ఒకటి భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుర్భావం, భాగ్యం, రాజ్యం, లాభం, వ్యయం. ఏదైనా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ యొక్క దశమ స్థానం మనం తీసుకున్నట్టయితే ఇక్కడ దశమ స్థానం ఇది మేనలగ్న జాతకుడిగా మనం తీసుకుంటాం. అంటే మేషలగ్న జాతకుడిగా తీసుకుంటాం. సపోజ్ అది ఎగ్జాంపుల్ అనమాట. మేషలగ్న జాతకుడికి దశమ స్థానంలో దశాధిపతి శని. అంటే ఈ వృషభ లగ్నానికి సపోజ్ గా ఏ లగ్నం నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వస్తే అది దశమ స్థానం అనమాట. సపోజ్ గా ఇక్కడ మనకు ధనస్సు నుంచి తీసుకుంటే ధనస్సు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సింహం అనేది ఆయనకు దశమ స్థానం అవుతుంది. ఆ విధంగా ఏ ఒక్క లగ్నాన్ని అయితే మనం తీసుకున్నాం అది దశమ స్థానం. అంటే లగ్నం నుంచి లెక్క పెట్టుకుంటూ మనం దశమ స్థానాన్ని చూడాలి. అంటే ఈ చక్రంలో దశమ స్థానం ఎవరంటే మేష లగ్నానికి దశమ స్థానము అధిపతి మకరం కాబట్టి శని అధిపతి. అంటే దశమ స్థానాధిపతి ఏ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుంటున్నాం అనమాట. అంటే దశమ స్థానాధిపతి లగ్నంలో కూర్చున్నట్టయితే ఎక్కువ శాతం కూడా బాల్యంలో అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా తర్వాత ఆరోగ్యవంతుడుగా మారతాడు. అదేవిధంగా కవిగా ఉంటాడు. అదేవిధంగా ధనవంతుడుగా మారతాడు. అంటే దశమ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే బాల్యంలో అనారోగ్యం వచ్చినా తర్వాత ఆరోగ్యవంతుడుగా మారతాడు. అదేవిధంగా కవిగా ఉంటాడు, ధనవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా లగ్నం నుంచి రెండు మనం తీసుకున్నట్టే ధనస్థానం అంటే రెండో స్థానంలో దశమ స్థానాలు ఉండటం వల్ల సత్యవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ఉపన్యాసాలు అనేది చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దశమ స్థానాధిపతి తృతీయ స్థానం అంటే మూడో స్థానంలో కూర్చోవడం వలన అభిమానం కలవాడు అనమాట. ఎక్కువ శాతం కూడా అభిమానం కలవాడు. అదేవిధంగా గుణవంతుడు. అదేవిధంగా సంభాషణ చాతుర్యం కలవాడు. సంభాషణ చాతుర్యం కలవాడు అంటే ఎక్కువ శాతం కూడా అభిమానాన్ని కలిగి ఉంటాడు, గుణవంతుడుగా ఉంటాడు, సంభాషణ చాతుర్యం గలవాడుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానం అంటే నాలుగో స్థానం. దశమ స్థానం చతుర్థ స్థానం కూర్చోవడం వల్ల నిజాన్ని చెప్పువాడు అంటే అబద్ధం అనేది ఆడటానికి ఎక్కువగా ఇష్టపడని వాడుగా ఉంటాడు. అదేవిధంగా మనకు జ్ఞానిగా ఉంటాడు. అదేవిధంగా దైవభక్తి కలవాడు. అదేవిధంగా పంచమ స్థానం అంటే ఐదో స్థానంలో దశమాధిపతి పంచమ స్థానంలో కూర్చోవడం వల్ల ఎక్కువ శాతం కూడా ధనవంతుడుగా మారతాడు. అదేవిధంగా శాంత చిత్రం కలవాడు అంటే ఎక్కువ శాతం కూడా శాంతవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంతానం అనేది ఉంటుంది. అదేవిధంగా దశమ స్థానాధిపతి పంచమ తర్వాత షష్టమ స్థానం అంటే ఆరో స్థానంలో దశమాధిపతి ఆరో స్థానంలో ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా శత్రుబాధలు కలవాలి. అదేవిధంగా గుణవంతుడు. అదేవిధంగా సుఖం అనేది తక్కువగా కలవాడు. షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రుబాధలు ఉంటాయి, గుణవంతుడు కలవాడు, సుఖం అనేది తక్కువగా కలవాడు అనమాట. అదేవిధంగా షష్టమ తర్వాత మనకు వచ్చేది సప్తమం. సప్తమం అంటే 7. అంటే దశమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల మనకు ఎక్కువ శాతం కూడా మంచివాడుగా ఉంటాడు. అదేవిధంగా వక్తగా మారతాడు.
ఏదైనా సరే స్పీచ్లు ఇవ్వడానికి వాడు మొత్తానికి కూడా దశమాధిపతి సప్తమ భావన ఉండడంలో వ్యక్తంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సత్యాన్ని ఇష్టాన్ని పడతారు, సత్యం అనేది ఇష్టపడతారు, అంటే అబద్ధం ఆడే వాళ్ళని కొంచెం పక్కన పెట్టేవాడు అనమాట ఈయన. అదేవిధంగా దశమ స్థానాధిపతి అష్టమ భావం అంటే 8వ భావంలో, అంటే దశమాధిపతి అష్టమ భావన ఉండడంలో ఎక్కువ శాతం కూడా చతురత కలవాడు. చతురత కలవాడు అంటే జోక్స్ వేయడానికి వాడు అన్ని మొత్తానికి కూడా చతురత కలవాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క సౌఖ్యం తక్కువ కలవాడు, సౌఖ్యం అనేది తక్కువ కలవాడు. అదేవిధంగా ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చతురత కలవాడు. నోటికి అంత జోక్స్ వస్తాయని మనం వేయడం వల్ల అక్కడ సౌఖ్యం తగ్గిపోతుంది, ద్వేషించే వాళ్ళు అనేది ఎక్కువ మందిగా దశమస్థానం అష్టమస్థానం రావడం జరుగుతుంది. అదే దశమాధిపతి నవమ భావం. నవమ అంటే 9, దశమాధిపతి నవమ స్థానం ఉండటం వల్ల అధికారం కలవాడు. అదేవిధంగా అధికారులచే గౌరవించబడతాడు, అధికారులచే గౌరవింపబడతాడు. అదేవిధంగా మంచి సంతానం కలిగి ఉంటుంది వీళ్ళకి, మంచి సంతానం కలవారు ఈ విధంగా. అదేవిధంగా మనకి దశమస్థానం, దశమం స్థానం కాదు అంటే దశమస్థానాధిపతి దశమస్థానం కూర్చోవడం మనకి ఎక్కువ శాతం కూడా పెద్దలంటే గౌరవం ఉంటుంది, పెద్దలంటే గౌరవం గలవారు. అదేవిధంగా విద్యావంతుడుగా ఉంటాడు. అదేవిధంగా సత్యవాణి అంటే అబద్ధాన్ని ఆడడానికి ఇష్టపడిన వారు అనమాట. అదేవిధంగా దశమస్థానాధిపతి ఏకాదశ భావం అంటే 11వ స్థానంలో ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే దశమ స్థానాధిపతి ఏకాదశ భావం ఉండటం వల్ల ధనవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా ప్రసన్న అనేటువంటి ముఖం అంటే అందమైనటువంటి ముఖాంగంగా ఉంటుంది, ప్రసన్నంగా అనేటువంటి ముఖం అంటే అందమైన ముఖంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా సుఖంగా జీవిస్తాడు, సుఖంగా జీవించేవాడు. అదేవిధంగా ద్వాదశ భావం, ద్వాదశ అంటే 12 అంటే దశమ స్థానాధిపతి 12వ స్థానం ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా సుఖం లేనివాడు. అదేవిధంగా కష్టాలు అనేది అధికంగా ఉండడానికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా పదవారితో బాధలు పడతారు. అదేవిధంగా తన మాటలతోని ఆకట్టుకుంటారు, తన మాటలతోని ఆకట్టుకుంటారు. అంటే ఒక దశమ స్థానాధిపతి 12 స్థానంలో ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అంటే దశమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే బాల్యంలో అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యవంతుడుగా మారుతాడు, కవిగా ఉంటాడు, ధనవంతుడుగా మారుతాడు. లేదు దశమ స్థానాలు ధనస్థానం ఉంటాడు, సత్యవంతుడుగా ఉపన్యాసకుడుగా ఉంటాడు. దశమ స్థానాలు తృతీయ మూడో స్థానంలో అభిమానం కలవాడు, గుణవంతుడుగా సంభాషణ చాతుర్యం గలవాడుగా ఉంటాడు. దశమ స్థానాలు చరిత్రభావం ఉంటాడు, నిజాన్ని చెప్పేవాడుగా ఉంటాడు, జ్ఞానిగా ఉంటాడు, దైవభక్తి కలవాడుగా ఉంటాడు. దశమ స్థానాలు పంచమ స్థానం ఉంటాడు, ధనవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా శాంత పురుషుడుగా మారుతుంటాడు, సంతానం అనేది ఉంటుంది అనమాట. దశమ స్థానాధిపతి షష్టమ స్థానం ఉంటాం వల్ల శత్రుబాధ కలగాడుగా ఉంటాడు, గుణవంతుడుగా ఉంటాడు, సుఖం తక్కువగా ఉన్నవాడుగా ఉంటాడు. అదే దశమ స్థానాధిపతి అష్టమ స్థానం ఉండటం వల్ల సప్తమ స్థానం ఉండటం వల్ల మంచివాడుగా ఉంటాడు, భక్తగా మారుతాడు, సత్యాన్ని ఇష్టపడేవాడుగా ఉంటాడు. దశమ స్థానాధిపతి అష్టమ భావం ఉండటం వల్ల చంచలత్వ అసంభావం కలిగి ఉంటారు. అదేవిధంగా చతుర్థ కలవాడుగా ఉంటాడు, సౌఖ్యం తక్కువగా కలవాడుగా ఉంటాడు, దేశించే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు. అదే దశమ స్థానాధిపతి నవమ స్థానం ఉండటం వల్ల అధికారం గలవాడు, అధికారులు వచ్చే గౌరవం పడతారు, మంచి సంతానం గలవాడుగా ఉంటాడు. దశమ స్థానాధిపతి దశమ స్థానం ఉంటాడు, పెద్దలని గౌరవం గలవాడుగా ఉంటాడు, విద్యావంతుడుగా ఉంటాడు, సత్యవాదిగా ఉంటాడు. అదే దశమ స్థానాధిపతి ఏకాదశ భావన ఉంటాడు, ధనవంతుడుగా ప్రసన్నంగా ముఖంగా ఉంటుంది, సుఖంగా జీవించేవాడుగా ఉంటాడు. అదే దశమ స్థానాధిపతి ద్వాదశ భావన ఉంటాడు, సుఖం లేని వాడుగా కష్టాలు పడతాడు. అదేవిధంగా పగవాడితో బాధలు పడుతుంటారు. అదేవిధంగా తనవారు తన మాటలతో ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ విధంగా దశమ స్థానాధిపతి 12 స్థానంలో ఉండటం వలన జరిగేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేయడం జరిగింది. తర్వాత మనకు దశమ స్థానం తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఏకాదశ భావం, ఏకాదశ స్థానం అంటారు దీన్ని. ఏకాదశ స్థానం గురించి తర్వాత క్లాస్ మనం తెలుసుకోబోతున్నాం. ఇది దశమ స్థానం తర్వాత వచ్చేది మనకి ఏకాదశ స్థానం.